99 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలోని సులానగర్ ప్రాథమిక వైద్యశాలలోని ఓపీని సందర్శించి వైద్యుల పనితీరు గురించి పేషెంట్లను అడిగి తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ కోరం కనకయ్య ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాజశేఖర్తో మండలంలో నమోదయ్యే కరోనా కేసులు మరియు టెస్టుల కోసం వచ్చే వారి పట్ల తీసుకున్న జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యశాల నందు నిర్వహించే కరోనా టెస్టులను నిశితంగా పరిశీలించారు. పెదప ఆసుపత్రి సిబ్బందిని ప్రశంసించారు. అనంతరం జడ్పీ చైర్మన్ స్థానికులతో ప్రసంగిస్తూ కరోనా వ్యాధి బారిన పడిన వారు హోం క్వారంటైన్లో ఉంటూ వైద్యులు సూచించిన మెడిసిన్తో పాటు నియమ నిబంధనలు పాటించాలని, కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. కరోనా బారిన పడిన నిరుపేదలకు నియమ నిబంధనలు పాటిస్తూ తగిన సహాయ సహకారాలు అందించాలని ఇల్లందు నియోజకవర్గ తెరాస నేతలకు పిలుపునిచ్చిన జడ్పీ చైర్మన్ శ్రీ కోరం కనకయ్య. ఈ కార్యక్రమంలో తెరాస నేతలు రామ్దాస్, కాలే ప్రసాద్, రావూరు సతీష్ తదితరులు పాల్గొన్నారు. కిట్లు తక్కువ, చాలా మంది వస్తున్నారు. రోజుకి 100 మంది తక్కువే రావట్లే, రోజుకి 100 మంది ఎక్కువ వస్తున్నారు. కిట్లు సరిపోక రోజుకు 40-42 అట్నే చేస్తున్నారు. తక్కువ అవుతుంది, ఆ గందరగోళం ఎక్కువైంది ఇక్కడ. రోజు TV999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999.